ఆర్టీసీ బస్సు ఎక్కితే గమ్యానికి సురక్షితంగా చేరుస్తుందన్న నమ్మకమే ఆర్టీసీ విజయ రహస్యమని ఏపీ రోడ్డు రవాణా శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు పేర్కొన్నారు. ప్రమాదరహిత ప్రయాణం కోసం ప్రజలు ఆర్టీసీపై ఆధారపడుతున్నారని మంత్రి సిద్ధా స్పష్టం చేశారు. రహదారి భద్రతా వారోత్సవాల సందర్భంగా విజయవాడలోని ఆర్టీసీ ప్రధాన కార్యాలయం బస్ భవన్లో ఆర్టీసీ ఉద్యోగులకు అవార్డులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు ముఖ్య అతిథిగా పాల్గొని డ్రైవర్లకు అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి రాఘవరావు మాట్లాడుతూ ప్రమాదం లేకుండా ప్రయాణం చేయాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారని అన్నారు. ఆర్టీసీలో ఆ విషయంలో అద్భుతమైన డ్రైవర్లు ఉన్నారని ప్రశంసించారు. ఒక్కొక్క డ్రైవర్ 30 ఏళ్ల నుంచి ఒక్క ప్రమాదం కూడా చేయకుండా బస్సు నడుపుతున్నారంటే వారు ఎంత అప్రమత్తంగా ఉంటున్నారో అర్థమవుతుందన్నారు. ఇటువంటి డ్రైవర్లను ప్రోత్సహించడం ద్వారా మిగిలిన వారికి కూడా స్ఫూర్తి కలిగించవచ్చని తెలిపారు. ఈ ఆర్గనైజేషన్లో సుమారు 64,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. సుమారు 12,500 బస్సులు తిరుగుతూ ఉన్నాయి. రోజు సుమారు 60 లక్షల మంది ప్రజల్ని క్యారీ చేస్తున్నారు. బస్సులో ఈ 60 లక్షల మంది ప్రయాణం చేసేటప్పుడు ఎక్కడ ఇబ్బంది లేకుండా వారి గమ్యస్థానాలకి మీరు తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళినప్పుడే ఆర్టీసీ కూడా ఒక ప్రతిష్ట పెరుగుతుంది. భవిష్యత్తులో ఇందాక బాలసుబ్రహ్మణ్యం గారు చెప్పినట్టు యాక్సిడెంట్స్ కూడా 0.09 నుంచి 0.08 తీసుకురావటం చాలా సంతోషం. ముందుగా మీ డ్రైవర్లందరూ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియపరుస్తున్నాను. అవార్డుల ప్రధానోత్సవంలో ఆర్టీసీ MD మాలకొండయ్య, ప్రభుత్వ కార్యదర్శి సుమిత ధావ్రా, రవాణా శాఖ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.